Joseph. Sir. 62. Thank you, sir. Kavita. Sir. నీకు 65. అవంతిక. సార్, నువ్వు ఈ కాలేజీలోకి చేరాక వీక్ అనుకున్నాను. అన్ని సబ్జెక్ట్స్లో నీకు 75% వచ్చింది. కంగ్రాట్స్. కొన్ని ఊహలకు అందకుండా మిరాకిల్స్ జరుగుతుంటాయి. అలాంటి మిరాకిల్ ఈరోజు జరిగింది. మన నాని 90% మార్క్స్ సాధించాడు. Thank you. 75% nani, just because of you. All the credit goes to you. Macha, ammai first cow. Anything can possible ani nu prove chesavra. Nenemo practical ga untanu. Nu imagination lo batikestu untavu. Anta difference undi manidderki. Kani ee roju nu vem chesavo telsa? Atuvanti uhalli kuda nuvu vastavam chesi నా ఇమాజినేషన్ కూడా అందనంత ఎత్తుకి ఎదిగిపోయావురా. ఇప్పుడు చెప్తున్నానురా, నువ్వు వెంటనే అవంతికకి ప్రపోజ్ చేయి. డెఫినెట్ గా నీ లవ్ ని కాదనరు. థ్యాంక్స్ వే, నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. నువ్వు చెప్పావంటే నా లవ్ సక్సెస్. ఐ లవ్ యూ చెప్పేమంటావా? నేను చెప్తున్నాను కదరా, తనకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. అంతేనంటావా? నువ్వు వెంటనే వెళ్ళి చెప్పేరా. ప్రొసీడ్. అమ్మాయి, ఇక్కడ గున్నేనుగలాగా ఒకటి ఉంటుంది. ఎక్కడ? ఓ, ఇక్కడే ఉన్నావా? ఎక్కడో ఉన్నావు అనుకున్నాను. ఇదిగో బైక్ కేసు. పార్టీ ఇచ్చే పాప ఇంకా రాలేదా? మనం ఎదొక కుర్త ముందొచ్చో, వచ్చిదిలో కూర్చో. పార్టీ ఇస్తుందని రాత్రి నుంచి ఏం తినలేదు. మన టెంపర్ మమ్మ టెంపర్ పూజారి టెంపుల్. హాయ్, వేర్ ఇస్ మిత్రవింద? హాయ్ హాయ్ హాయ్. వావ్, యా, ఏంటి సడన్ గా ట్రీట్ ఇస్తున్నావు? సర్ప్రైజ్. ఐ మస్ట్ రియలీ బి థ్యాంక్ఫుల్ టు నాని. ఇవాళ నాకు ఇంత పర్సంటేజ్ వచ్చిందంటే దానికి కారణం మాత్రం నానినే. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో, వెల్కమ్ మేడం. స్పెషల్స్ ఏంటి? మీరు స్పెషల్ మొత్తానికి మనోడు తింది భలే పడేసాడే. వాడు ఈరోజు తనకి ప్రపోజ్ చేసి అది ఓకే అంటే అంతకంటే హ్యాపీ ఏముంది? నాతో డౌటే. అసలు అవంతిక ట్రీట్ ఇచ్చేదే ఆని ప్రపోజ్ చేయడానికి అనుకుంటున్నా. ఓకే మేడం. యా యా, నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. చూపింటది. ఏంటోయ్, మీరే మాట్లాడేసుకుంటున్నారు? చెప్తే మేము కూడా వింటాం కదా. సరే, ట్రీట్ ఎందుకు ఇస్తున్నావు? నాని కూడా రాని, అప్పుడు చెప్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. కెన్ యూ హావ్ సమ్ టాపింగ్స్? నాకు డౌట్, ఇప్పుడు ఆ అమ్మాయే మనోడికి ప్రపోజ్ చేస్తుంది. వెయిట్ 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 వెయిట్. అవంతిక మనసులో మాట బయట పెట్టి లోపల మనం చిన్న గేమ్ ఆడదామా? ఏంట్రా అది? కంగారు వాడికి చెప్తా. నాకు కూడా. మన ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది కదా, అప్పుడే నానిగడికి 2-3 సంబంధాలు కూడా వచ్చాయి. రియలీ? ఎందుకంత షాక్ అవుతున్నావు? అబ్బే, షాకింగ్ కాదు. అయినా నానిని ఎవరు చేసుకుంటారో, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా లక్కీ. ఒక రకంగా నేనే అన్లక్కీ. దేనికి? మిత్రా, ఈ జ్యువెలరీ యాడ్లో అమ్మాయి ఎంత అందంగా ఉందో చూసావా? లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఒక్క జ్యువెలరీ యాడ్లో యాక్ట్ చేయాలంటే నాకు పిచ్చి ఇష్టం. కానీ నా వుడ్ బి ఇలాంటి వాటికి ఒప్పుకోడు. ఏంటి, అర్థం కాల. నాని వచ్చాక చెప్దామనుకున్నాను, మీరు ముందే చెప్పించేశారు. అది నెక్స్ట్ మంతే మా బావతో నా ఎంగేజ్మెంట్. సేపు ముసలోడ్ని లాగుతావు. అబ్బా, మంచిగుందిరా సర్వపిండి, నేను ఒట్లో పెట్టాబెట్టు. గబ్బుదానా, పోటీ పట్టావు నాతో.
యాడ ధైర్యం ఏనావో. అగో కష్టపడ్డాడు నాయనా. రే అయ్య ఏంది గిట్లా నుక్కుతున్నావు గట్టపో. ఇడికి లేరా బిడ్డ లే. ఇదేంటే గిట్లా పడిపోతుడు. అయ్యో అయ్యో ఈడేమే రొత్త పరిగె ఎల్లి దగ్గర పడిపోతాడు. దీని వయసులో నేను ఎట్లా నొక్కేటోడిని. టైంకి దొస్తుంది. వాడు ఎందుకు ఇలా ఉంటున్నాడో తెలుస్తుంది. రే నాని మిత్రవింద వచ్చిందిరా. బయటికి వెళ్ళానని చెప్పమ్మా. అదేంట్రా. అబ్బా చెప్పమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. నాని ఏం చేస్తున్నాడు ఆంటీ? నాని లేడమ్మా, బయటికి వెళ్ళాడు. ఏమైందిరా నీకు? తనకి నాతో ఎందుకు రాబద్దని చెప్పించావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ? ఒరే నాని, ఎందుకు రా ఫ్రెండ్స్ తో కలవడం లేదు? సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. అమ్మా ప్లీజ్ వదిలే. అమ్మా అది కాదురా. అమ్మా ప్లీజ్ దయచేసి వదిలే, నా మూడు బాగాలేదని చెప్తున్నాను కదా. హలో అంకుల్. మిత్రవిందా? వాడితో మాట్లాడావా అమ్మా? బయటికి వెళ్ళాడంట కదంకుల్, ఆంటీ చెప్పింది. అలా చెప్పించాడమ్మా వాడు. నాని విషయంలో అవంతికి అభిప్రాయం ఏమిటమ్మా? ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం లేదా? లేదా అంకుల్, నాని ఒక మంచి ఫ్రెండ్గా ఇష్టమే, కానీ వాణ్ణి లవ్ చేసే ఛాన్స్ లేదు. అవునా? ఎందుకని? నెక్స్ట్ మంత్ తన బావతో ఎంగేజ్మెంట్ అని తనే చెప్పింది. అవంతికి ఫాదర్ తో నేను ఒకసారి మాట్లాడనా? తన ఇష్ట ప్రకారమే ఫిక్స్ చేశారు అంకుల్. అప్పుడు వాడు చదవకుండా చెడు తిరుగుళ్ళు తిరిగి మమ్మల్ని బాధ పెట్టాడు. ఇప్పుడు వాడు బాగుపడి వాడే బాధపడుతున్నాడు. అవంతికి పరిచయం అయ్యాక వాడి జీవితాన్నే మార్చుకున్నాడు. ఆ అమ్మాయే వాడి జీవితంలోకి వస్తే వాడు ఇంకెంత ఆనందంగా ఉంటాడు. వాణ్ణి మాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. వాళ్ళది ఎలాగూ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పావు కదమ్మా. అమ్మా మిత్రవింద, వాడి గురించి నీకే బాగా తెలుసు. ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించు. నానిగడేంట్రా ఎలా తయారయ్యాడు? అసలు ఫోనే ఎత్తట్లేదేంటి? నన్ను అప్పును కలిసే 4 డేస్ అవుతుంది. ఫోన్ చేస్తుంటేమో కట్ చేస్తున్నాడు. పైగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉండి కూడా లేడని చెప్పించాడు. మనందరం వెళ్ళి అవంతికని ఒకసారి కన్విన్స్ చేస్తే బెటర్ ఏమో. ఏం బెటర్రా, ఆల్రెడీ వాళ్ళ బావతో ఎంగేజ్మెంట్ అని చెప్పి అనౌన్స్ చేశాక మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి కన్విన్స్ చేస్తాం? నువ్వు చెప్పేది కరెక్టేలే. హాయ్ మిత్రవింద. నాని ఏమైనా ఫోన్ చేశాడా? లేదే. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. అదేంటి సడన్ సర్ప్రైజ్? మనం ఒకసారి అర్జెంట్ గా కలవాలి. ఏంటే సడన్ గా బెంగళూరు జాబ్? ఏంటి అసలు? అవునే, టునైట్ ఐ యామ్ లీవింగ్ టు బెంగళూరు. చూడు, వాడికి మా అవసరం కన్నా ఈ టైంలో నీ అవసరం ఎక్కువ ఉంది. అలాంటివి నువ్వు వెళ్ళిపోతానంటావు ఏంటి? కిట్టు, వాడు ఇంట్లో లేడురా. అలా అని చెప్పమన్నాడా ఆంటీ? మీరు కూడా అలా అబద్ధాలు చెప్పడం బాగాలేదా ఆంటీ? ఏంట్రా ఇలా వచ్చావేంటి? థ్యాంక్స్ రా. ఎందుకు వచ్చావని అడగలేదు.
మూడు రోజుల్లో 30 మిస్డ్ కాల్స్. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదేంట్రా? కనీసం మిస్డ్ కాల్ చూసాకైనా ఫోన్ చేయవారా? అమ్మతో కూడా అబద్ధం చెప్పిస్తావరా? ఫ్రెండ్స్ అంటే బీర్రులు తాగడానికి, ఇలా ఏదో జోకులు వేసుకోవడానికే కాదురా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి కూడా. మేమెంత ఫీల్ అవుతున్నామో నీకు తెలుసారా? మిత్రవింద బెంగళూరు వెళ్తోంది, తనకు జాబ్ వచ్చింది. ఏంటి, మిత్రవింద బెంగళూరు వెళ్తుందా? అవును, ఈరోజే.